కానీ అబద్ధాలాడి నెత్తి మీదకి తెచ్చుకున్నా సారీ ఇప్పుడే సహనంగా ఉండి తన మనసుకి తగినట్టుగా నడుచుకో తన్ని కోసం అమ్మా నాన్నలు కూడా వదిలేసి వచ్చింది కోపంలో ఒకవేళ తన ఏమన్న అన్న నువ్వే సర్దుకుపో నువ్వు మాత్రం సర్దుకుపో పెళ్ళైన కొత్తలో మా మొగుల్ని కంట్రోల్ చేసుకోలేకే ఇప్పుడు ఇలా కష్టపడుతున్నావు అవును ఆ వగలాడిని ఎవతనో బైక్ మీద ఎక్కించుకెళ్ళాడుగా రాగానే అదేంటో కనుక్కో మా చెల్లెల్లాంటి దానివని చెప్తున్నావు అమ్మా జాగర్త అమ్మా ఉంటామే स्ने दानेसमा ఆ సేట్ మళ్ళీ ఫోన్ చేసి నానా మాటలు మాట్లాడుతున్నాడు ముందు వాడి నోరు మూయించండి హా భూభారం మోస్తున్నట్టు అలా ఉండవేంటి సీను మనసు బాలేదు అయితే దానికి బాధపడాలా నేను చాలా సీరియస్ గా ఉన్నాను నువ్వు జోక్ లేక లేకపోతే ఏంటి మనసు బాగా లేకపోతే బాగు చేసుకోవాలి కానీ ఇలా మొహం డల్ గా పెట్టుకొని కూర్చోాలా ना वरकू ना मनसु बावा लेक पटोंटू उन्नदु एंदुकंटे दान एप्पुडु पनिलो पेड़तानु पनिलो पेट्टालंटे प्रस्तु नाक पनी लेदु आयते पनी वेतुकुने पनी पेट्टुको आ पनी मेदे वन्नान गुड आयते नी पन अवुतुंदिले एं पन अवुतुंदो इंटिकेल्ते पन अवुताने उंदी बागा फ्लरिश अय्ये टाइम लो बिजनेस देब्बतिंदी दांतो अप्पुलु अय्यायि मा आविड नन्नु पनिकि मालनु वन्न अनुकुंटुंदि नन्नु ना असिस्टेंट्ले मोसं चेशारु లేకపోతే లాస్ట్ మంత్ మొత్తం తీర్చేసాను మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావ్ నేను చేయగలిగింది ఏదైనా సరే మా కంపెనీలో జాబ్ ఇప్పిసి చేస్తావా ఏంటి నేను ఇప్పిసి చేయకూడదా అబ్బే అదేం లేదు ఎక్కడ పోయిందో అక్కడే సంపాదించాలి నేను మళ్ళీ బిజినెస్ చేయాలనుకుంటున్నాను మరి బిజినెస్ కి పెట్టుబడి ఎక్కడి నుంచి తెస్తావ్ చూడు ప్రస్తుతం నువ్వున్న పరిస్థితుల్లో ఒక రెండేళ్ళు జాబ్ చేయి ఆ తర్వాత నీ ఇష్టం ఓకే సరే నేను మా బాస్ తో మాట్లాడి నిన్న ఆయన దగ్గరికి తీసుకెళ్తాను సరే ఓకే గుడ్ మార్నింగ్ సర్ గుడ్ మార్నింగ్ నా ఫ్రెండ్ శ్రీనివాస్ ఎంబీఏ నీకు చెప్పాను కదా ఇతని నమస్కారం అండి ఓ కూర్చో థాంక్స్ నిన్న ఎక్కడో చూసినట్టుందే నువ్వు సాయిరామ్ చిట్ ఫండ్ యానివర్సరీలో రూపాయి మీద ప్రోగ్రామ్ చేసావు కదా అవును సర్ ఆ రోజు నువ్వు ఆధార్ కొట్టేసావయ్యా నీలాంటి వాడు ఒక్కడు నా టీం లో ఉంటే బాగుంటుందని అప్పుడే అనుకున్నాను థాంక్ యూ సార్ అక్కడ ఇచ్చే దానికన్నా ఎక్కువ ఆఫర్ ఇచ్చి నిన్ను పిలవాలనుకున్నా ఆఫీస్ లో బయట నీ గురించి ఎంక్వైర్ చేశాను పెద్ద ఫ్రాడ్ అని తెలిసింది సర్ మీకు ఎవరు చెప్పారు కానీ అది అబద్ధం ఎవరో చెప్తే నేను నమ్మను తన బాసే చెప్పాడు అతని పార్ట్నర్ అని చెప్పుకొని అప్పులు చేశాడంట చివరికి అమ్మా నాన్న సచ్చిపోయారని పెళ్లి చేసుకున్నాడంట ఇవన్నీ అబద్ధాలా నాకు చెప్పిన పని చేసి జీతం తీసుకునేవాడు కావాలి నవ్విస్తూ నాకే అసర్ పెట్టేవాడు కాదు సర్ ఇతనికి మీరు జాబ్ ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు బట్ డోంట్ ఇన్సల్ట్ హిమ్ చూడు ప్రియా ఇన్నాళ్ళు నువ్వు చాలా తెలివిగలదాని అనుకున్నాను ఇలాంటి వాడిని ఫ్రెండ్ అని తీసుకొచ్చి ఇతనికి జాబ్ ఇవ్వమంటున్నావు అంటే నిన్ను కూడా సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది సర్ మీ దగ్గర పని చేస్తున్నానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి సర్ అసలు మాట్లాడవలసిన అవసరమే నాకు లేదు చూడు
తాకిపట్టికి ఎదురుదేకడము ఇతనికి జాబ్ ఇవ్వడము నేను చేయలేను సర్ మీరెంతో సంస్కారవంతులు అనుకున్నాను కానీ పక్క బిజినెస్ మ్యాన్ అని అర్థమైంది yes నాకంత వ్యాపారమే నా నవ్వు మంచిదనం పలకరింపు పొగడత అన్ని వ్యాపారంలో భాగమే చాలా సంతోషం సర్ నీలాంటి వాళ్ళ దగ్గర పంచేయడం కంటే పస్తు నుండి చావడం నయం నాకు రావాల్సిన జీతం నీ పెట్టుబడిలో జమ చేసుకోండి పద సారీ సీను మా బాస్ ఎవడో చెప్పిన మాటలు విని నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు దానికి నువ్వెందుకు సారీ చెప్పడం హట్ అవడం జాబ్ వదులుకోవడం నిన్నంటే నాకు బాధగా ఉండదా నీకెందుకు బాధ నేనున్న పరిస్థితుల్లో అందరూ మీ బాస్ లాగానే అనుకుంటున్నారు నీ గురించి వాళ్ళకి తెలియక వాగుతున్నారు నా మంచితనం గురించి నీకు తెలుసా తెలుసు ఎలా తెలుసు అదంతే నాకు తెలుసు నేను ఫీల్ అవుతాను అలా అంటున్నావు లేదు సీను నిజంగా థాంక్యూ కానీ నీకు ఉద్యోగం లేదు నాకు ఉద్యోగం లేదు ఎలా సిన్సియర్ గా కష్టపడే వాళ్ళని అదృష్టం ఇన్వైట్ చేస్తుంది అదృష్టం ఇన్వైట్ చేస్తుంది కదా అని అప్లోడ్ మన కోసం ఆగడు కదా డోంట్ వరీ అన్ని సెటిల్ అవుతాయి మళ్ళీ రేపు కలుద్దాం ఓకే బాయ్ ఓకే బాయ్ హాయ్ సీను ఎంతసేపు వచ్చి హాయ్ జస్ట్ ఇప్పుడే ఆహా భలేగా ఉంది కదా ఏంటది ఆ తెల్ల మేఘం అప్పులపారం వదిలించుకొని తేలిపోతున్నట్టు ఉంది కదా నా అప్పుల గురించి నీకు నవ్వులాటగా ఉందా ఏయ్ నీకు పెద్ద అప్పే ఉంది కళ్ళు మూసుకొని చిటికేస్తే తీరిపోతుంది కథలు చెప్పకు కథలు కాదు నిజం సరే అయితే నేను కళ్ళు మూసుకొని చిటికేస్తాను నా అప్పులు ఎలా తీరిపోతాయో నేను చూస్తాను ఏంటిది చిటికేసావుగా చేతిలోకొచ్చాయి అప్పులు తీర్చే ఎక్కడివి నా పెళ్ళికని దాచినవి ఎంత ఆ 4 లక్షలు నీకేమన్నా పిచ్చా నీ పెళ్ళికని దాచిన డబ్బు తీసుకొచ్చి నా అప్పులు తీర్చమంటావు పిచ్చి కాదు అభిమానం తీసుకో ఇప్పటికే వాడెవడో మా అమ్మా నాన్న చచ్చిపోయారని అబద్ధం చెప్తే నన్ను తిడుతున్నారు మళ్ళీ ఇప్పుడొక ఆడపిల్ల పెళ్లి డబ్బుతో అప్పులు తీర్చాను అనిపించుకోనా అవన్నీ ఆలోచించుకు తీసుకో అదేం కుదరదు ఇది నీ పెళ్లి కోసం దాచిన డబ్బు ఇంటికి తీసుకెళ్ళు సరే నాకు నచ్చిన వాణ్ణి తీసుకొచ్చి పెళ్లి చేయి అప్పటి వరకు అప్పుగా తీసుకో అచ్చంగా కాదు అప్పుగా ఓకే 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 ఏంటి హుషారు ముఖం వెలిగిపోతోంది ఇవాళ నా లైఫ్ లో పెద్ద టర్నింగ్ పాయింట్ ఇంకో అబద్ధమా నాకిదే పనే నీకే తెలియాలి నా గురించి ఇలాగే ఆలోచించేది నన్ను పెళ్లి చేసుకోవడానికి మీరేం చెప్పారో తెలిసినప్పటి నుంచి మీ గురించి ఇలాగే ఆలోచించాల్సి వస్తుంది ఎట్లాగో అన్ని బయటపడ్డాయి ఊరుకున్నాను కదా అని దాన్ని కూడా ఇంట్లోకి తీసుకొచ్చి సర్ది చెప్పాలనుకుంటున్నారు అవునా కాదు ప్రియక నా పరిస్థితి తెలిసి నాకు సహాయం చేసేందుకు ముందుకొచ్చింది ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది నా గురించి నానా మాటలు అన్న వాళ్ళకి నేనేంటో చెబుతాను నువ్వే చూస్తావుగా నేను పెళ్ళాం పిచ్చోనే గాని పిచ్చోని కాదు ఏంటి ఇక్కడికి తీసుకొచ్చా ఈ ల్యాండ్ అలా ఉంది ఎందుకు ఎందుకో తర్వాత చెప్తాను ముందు ఎలా ఉందో చెప్పు ఈ కనిపించే మొత్తమా ఆ మొత్తం కాదు ఇక్కడి నుంచి ఆ చెట్టు వరకు చెట్టు దగ్గర నుంచి తాడి చెట్టు వరకు తాడి చెట్టు నుంచి మళ్ళీ రోడ్డు దాకా స్క్వేర్ గా ఉంది అయితే ఏంటి ఆ స్క్వేరే బాగుందా సీను నీకేం కావాలో చెప్పు వేను ఈ ల్యాండ్ కి ఈస్ట్ సైడ్న సినిమా థియేటర్ల కాంప్లెక్స్ వస్తుంది దీనికి వెస్ట్ సైడ్న అదిగో చూడు ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్రెడీ కట్టేసింది త్వరలోనే ఓపెనింగ్ దీనికి నార్త్ సైడ్న బ్రహ్మాండమైన క్లబ్ రాబోతుంది ఇవన్నీ వచ్చేస్తే ఈ ల్యాండ్ వాల్యూ ఎంత పెరిగిపోతుందో చూసుకో ఈ విషయం మనకెందుకు అసలు విషయం చెప్పు అదే చెబుతున్నాను ఈ ల్యాండ్ నేను కొన్నాను ప్లాట్లు వేస్తున్నాను బోని నువ్వే చేయాలి నీది గోల్డెన్ హ్యాండ్ ఎట్లా కొన్నావు డబ్బు ఎక్కడిది నువ్వు ఇచ్చావుగా 4 లక్షలేనా ఈ ల్యాండ్ అంతా మొత్తం 45 లక్షలు నువ్వు ఇచ్చి 4 లక్షలు అడ్వాన్స్ ఇచ్చా బ్యాలెన్స్ 41 లక్షలు ఎలా కడతావు అందుకే నిన్ను బోని చేయమంది నీలాగా 10 మంది కొంటే ఆ డబ్బు తీసుకెళ్లి రెండో ఇన్స్టాల్మెంట్ కడతాను అలా రొటేషన్ చేయడమే రియల్ ఎస్టేట్ వ్యాపారం అప్పులు తీర్చుకుండా మళ్ళీ ఈ రిస్క్ ఎందుకు చేసావు ఇప్పుడున్న రిస్క్ లోంచి బయటపడడానికి వాట్ సీను నిన్నేమనాలో నాకు తెలియట్లేదు ప్రియా
నీ పెళ్లి డబ్బుతో నా అప్పు తీర్చకుండా ఇది కొన్నామని బాధపడుతున్నావా? నువ్వు ఇచ్చిన డబ్బుతో ఆ సీట్ అప్పు తీర్చినా మళ్ళీ నీ దగ్గర అప్పు ఉన్నట్టే కదా. అందుకే ఆ డబ్బు ఈ ల్యాండ్ మీద పెట్టా. నా అంచనా ప్రకారం 2 నెలల్లోనే నేను సక్సెస్ అవుతాను. ఒకవేళ ఇంకోలా జరిగినా నువ్వు ఇచ్చిన డబ్బు నష్టపోయేదేం లేదు. ఈ ల్యాండ్ ఉంటుంది, ఇవాళ నేల మీద చెట్టును పెట్టినా కట్టడం కట్టినా పెరుగుతూనే ఉంటాయి. నా లాభాల్లో 50% నీకే ఇస్తాను. నన్ను లాభం ఎంత వచ్చినా నీకే, నీకు అప్పుగా ఇచ్చాను, పార్ట్నర్ గా పెట్టుబడి పెట్టలేదు. సరేలే, ఇప్పుడు చెప్పు ఈ ల్యాండ్ ఎలా ఉందో. గోల్డ్ బిస్కెట్ లా ఉంది. ఆల్ ది బెస్ట్. థాంక్యూ వెరీ మచ్. వెళ్దామా?